हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लक्ष्मी मैश। ना चैनल కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా, డబుల్ కామెట్ అన్నమాట। సింపుల్గా అయితే 5 మినిట్స్లో చేసుకోవచ్చు। ఇక్కడ నేను వచ్చి బ్రెడ్ అనేది తీసుకున్నాను, మనకి షాప్లో దొరుకుతుంది కదా ఆ బ్రెడ్ అనమాట। ఇంకా బ్రెడ్ని అయితే ఇప్పుడు ఆ సైజ్కున్నదంతా కట్ చేసుకుని ఓన్లీ మనం వైట్దే తీసుకోవాలన్నమాట। ఇంకా నేను అవి 4 పీసెస్గా అనేది కట్ చేసుకుంటున్నాను। ఇలా ఒక పీస్లో అయితే 4 పీసెస్ మనం చేసుకోవాలన్నమాట। ఇంకా నేను ఎలా అయితే చేసానో అలా మీరు కంపల్సరీగా చేస్తే మటుకు చాలా ఎమ్మీగా వస్తుంది అన్నమాట స్వీట్ అనేది। నేను ఇన్ కేస్ నేను ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్గా వచ్చింది। ఇంక ఇలా 4 పీసెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంటే మన ఆప్షన్ అన్నమాట, ఆయిల్ అయితే ఆయిల్ లేకపోతే ఘీ అయితే ఘీ। నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను। ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ అనేది వీడియో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది। ఇంకా నేను స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి కొంచెం, ఎందుకంటే మనం మొత్తం బ్లాక్ అయిపోయినా బాగోదు, మొత్తం వైట్ ఉన్నా బాగోదు, మీడియంలో ఉండాలి కాబట్టి స్టవ్ కూడా మీడియంలో పెట్టుకోండి। ఇంకా అలా తిప్పుతూ ఉండాలన్నమాట, ఒక సైడే మనం వదిలేసామంటే అది మొత్తం బ్లాక్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది। చూస్తున్నారు కదా తొందరగా ఫ్రై అయిపోతుంది బ్రెడ్ అనేది, చూసారు కదండి। ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఈ కలర్ వచ్చాక ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఉండాలన్నమాట। ఇంకా నేను అన్ని బ్రెడ్ పీసెస్ అనేది ఫ్రై చేసేసాను, చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట బ్రెడ్ పీస్. ఇంకా నేను పాలనేది 1 లీటర్ తీసుకున్నానండి, పచ్చిపాలు। ఇంకా మనకి పాలు బదులు కొంచెం షుగర్ సిరప్ అనేది కూడా పెట్టుకోవచ్చు పాకంలాగా, అప్పుడు కొంచెం పాలు మిక్స్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను మొత్తం పాలే తీసుకున్నాను అన్నమాట, ఇప్పుడు పాలు అనేది కొంచెం మరుగుతున్నాయి కదా, ఇప్పుడు సిమ్లో అనేది పెట్టేసుకుని మనం 15 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి పాలని। చూసారు కదండి నేను 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూశాను, ఇలా మరిగింది అండి, ఇలా బాగా మరిగి ఉండాలన్నమాట పాలు అనేది। ఇప్పుడు వచ్చి నేను షుగర్ వేస్తున్నాను, ఈ కప్ తోటి 1 కప్ అయితే నేను వేసాను షుగరు। ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్ది, ఇంకేది మన ఆప్షన్ అన్నమాట, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు। ఫుడ్ కలర్ వేసాక చిన్న చిన్న బాల్స్ అనేది వచ్చినాయి కదా, మనకి అది పోయేంత వరకు అయితే కలుపుతూ ఉండాలన్నమాట। అది కలుపుతూ ఉంటే కొంచెం ఆ వేడికి గుడక కరిగిపోతుంది అన్నమాట అవి అనేవి। ఇంకా నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఇంకా స్వీట్లో అనేది నెయ్యే కొంచెం బాగుంటుంది అమ్మా, ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ ఉంటుంది। ఇంకా నేను జీడిపప్పులు బాదం పప్పులు అయితే వేయించుకుంటున్నాను, ఇంక ఇది మన ఇష్టం అండి, మనం వేయించుకుంటే వేయించుకోవచ్చు లేకపోతే అలాగే డైరెక్ట్ వేసుకోవచ్చు। ఇప్పుడు పాలల్లో అయితే ఆ ఫుడ్ కలర్ అనేది మొత్తం కలిసిపోయింది, షుగర్ కూడా కలిసిపోయింది, ఇప్పుడు మనం బ్రెడ్ అనేది వేసుకోవచ్చు। ఇప్పుడు బ్రెడ్ వేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మనం ఆ బ్రెడ్ పీసెస్ నేమ్ కదపోద్దు అలాగే ఉంచాలన్నమాట। ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను పచ్చిపాలకోవా అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట, ఇది ఇంట్లోనే చేసుకున్నాను నేను। మనకి ఆ పాలు అనేది ఇంకేంత వరకు మనం దాన్ని కదపోద్దన్నమాట, చూసారు కదా పాలన్నీ ఇంకిపోయినాయి, ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిపోయింది। ఇంకా నేను బాదం పప్పు జీడిపప్పు వేయించుకున్నాను కదా అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, చూసారు కదా ఎంతో సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు డబుల్ కమీటా నేను 5 మినిట్స్లో, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది, నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చూసారు కదండి ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో అయితే స్వీట్ తయారు చేసేసుకోవచ్చు మనం। ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి।